వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ విత్ రోజా. ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదా దుమారాన్ని రేపుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఎన్నికల కమిషనర్ కుల రాజకీయాలు చేస్తున్నారని అధికార పక్షం ఆరోపిస్తుంటే దానికి టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఎన్నికల కమిషనర్ నిర్ణయం సరైందేనని, జగన్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలని సూచిస్తోంది. అధికార ప్రతిపక్షాలు కేవలం తిట్ల పురాణానికే పరిమితం కాలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టులను సైతం ఆశ్రయించాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా, ఇదే విషయంపై నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మొత్తానికి ఏపీలో రాజకీయం వర్సెస్ రాజ్యాంగం అన్న స్థాయిలో హాట్గా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇటు తెలంగాణ విషయానికి వస్తే, సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై సభలో చర్చించి ఆమోదించారు. సభ మొత్తంలో కేవలం ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీలో సీఏఏ ప్రతులను చించేసి తన నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంఐఎంలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడ్డారు. స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మరోవైపు తెలంగాణ బడ్జెట్కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక కరోనా వైరస్ దెబ్బకు గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. దీంతో ప్రపంచంలోని పలు సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ పోతున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. రెపో రేటు కోత గురించి ప్రస్తావిస్తూ April 3 జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకవేళ మార్కెట్ పరిస్థితులు మరింత దారుణంగా మారితే ద్రవ్య పరపతి విధాన కమిటీయే నిర్ణయం తీసుకుంటుందన్నారు. సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్ బ్యాంకు ఆర్బీఐ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇండియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 118కు పెరిగింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో మహారాష్ట్రకు చెందినవి అధికంగా ఉన్నాయి. మహారాష్ట్రలో మరో 4 కరోనా సోకడంతో ఇప్పటివరకు 38 కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక అలాగే ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో తెలంగాణ, ఏపీలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయాలు, జనాలు గుమిగూడే స్థలాల్లో ఆంక్షలు విధించారు. మరిన్ని అప్డేట్స్ చూద్దాం. దానికంటే ముందు ఇప్పటివరకున్న హెడ్లైన్స్ చూద్దాం. స్పష్టమైన అవగాహనతోనే వ్యతిరేకిస్తున్నాం, సీఏఏకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ తీర్మానం. ఎన్నికల వాయిదాపై సుప్రీంలో పిటిషన్ దాఖలు. ఈసీ ఉత్తర్వులు కొట్టివేయాలని సర్కార్ పిటిషన్. జగన్ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు, మొద్దు నిద్ర వీడాలని చంద్రబాబు హితవు. కుల పెద్దకు శరణ్యం అన్నాడు, ఎవరిని నమ్మాలి? ఈసీ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్. వైసీపీ రాజ్యసభకు ముద్దాయిలను పంపుతోంది, ప్రజలు నిలదీయాలని వర్ల రామయ్య పిలుపు. వారానికి 3 మాత్రమే విధులు, కరోనా కారణంగా హైకోర్టు ముందస్తు జాగ్రత్తలు. చిన్న చిన్న చిట్కాలతో కరోనా అరికట్టవచ్చు, ఇన్స్టాగ్రామ్లో ప్రధాని మోడీ వీడియో సందేశం. మంగళవారంలోగా అసెంబ్లీలో బలపరీక్ష, కమల్నాథ్ సర్కార్కు గవర్నర్ డెడ్ లైన్. ఎస్ బ్యాంక్ డిపాజిటర్ల సొమ్ము భద్రం, ఆందోళన చెందొద్దన్న ఆర్బీఐ గవర్నర్. అంతర్జాతీయ న్యాయస్థానానికి నిర్భయ దోషులు, ఉరితీత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు. మార్కెట్లకు మరో బ్లాక్ మండే, భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.